program presented by MIMS Degree College, Montreal. I am Priyanka Parmar of BCom Final Year Student. With me, co-host Peddapalli Ramya. Today's national headlines. Prime Minister Narendra Modi to hold summit with his Finnish counterpart Sanna Marin today. The two leaders to review entire spectrum of bilateral relations and exchange views on issues of mutual interest. Notification for the fourth phase of assembly elections in West Bengal to be issued today. India crosses an important milestone in COVID-19 vaccination by administering over 3.17 crore doses. Thank you. Over to Peddapalli Ramya. Hey, అందరికీ నమస్కారం. నేను మీ పెద్దపల్లి రామ్య. స్టూడెంట్స్ అవగనింగ్ ప్రోగ్రామ్ శాఖకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రాంతీయ వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాలలో అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ రోజు ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 11 రోజుల పాటు ఈ నెల 26 వరకు జరుగుతాయి. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 96.68% దిగింది. 2 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2 రోజులు సమ్మెకు దిగారు. భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసిని ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవన్నీ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి స్టూడెంట్స్ అకాడమిక్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్డ్ మిమ్స్ యూట్యూబ్.